పథకం నవరాత్రి ఉత్సవాల ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ ప్రెస్ మీట్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి అంటే మున్సిపల్ ఆఫీస్ యొక్క దందాలని బట్టబయలు చేయడం, వాళ్ళ తప్పుల్ని ఎండగట్టడం ధ్యేయంగా పెట్టుకొని ఈ 9 రోజులు ప్రెస్ మీట్లు జరపాలని చెప్పి నిశ్చయించుకున్నాం. మొదటి అందులో ఫస్ట్లీ నిన్న ఒక ప్రెస్ మీట్ అయిపోయింది, అది వీడియో చేసి పంపించాము. ఎలక్షన్ కారణంగా ప్రెస్ మీట్ కండక్ట్ చేయలేదు, వీడియో చేసి అందరికి పంపించాం. సెకండ్, డెమోక్రసీలోనే ఉన్నారా కమిషనర్? డెమోక్రసీ అంటే ఏంది? ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల యొక్క ప్రభుత్వం, బై ద పీపుల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఫార్ ద పీపుల్ అంటే ప్రజల కొరకు ప్రభుత్వం. అంటే ప్రజల సంక్షేమ పథకాలు కానీ, ప్రజల యొక్క యోగక్షేమాలు కానీ, ప్రజల యొక్క పర్చేస్ కెపాసిటీ పెంచడం కానీ ఆ ప్రభుత్వం యొక్క లక్ష్యమై ఉండాలి. సో ఈ విధంగా ఉండాల్సిన ఈ ఫార్ములా ప్రకారం ఉండాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండట్లేదు. వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయి వాళ్ళని అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారు, వాళ్ళే రాజులు అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరన్నా పోతే చీట పురుగులను చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళ సమస్యలు ఇనే ఓపిక, ఓర్పు, సహనం ఆఫీసర్స్కి ఉండట్లేదు. ఎవరన్నా ఎమోషనల్గా పోయి వాళ్ళ కష్టాలు పడతారు, 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి కష్టాలు పడతా అక్కడ పోతే వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ వినేదానికి ఓపిక కూడా ఉండని ఆ కమిషనర్ కుర్జీకి ఆ ఓపిక కూడా లేదు. ఈ ఓపిక లేని వాళ్ళు, పబ్లిక్ గ్రీవెన్సెస్ కరెక్ట్గా అటెండ్ కాని వారు మా జిల్లాకు అవసరం లేదు, మాకు వద్దు, మాకు మంచి ఎంప్లాయీస్ అయితేనే పంపించండి. మేము ఓటేస్తే మా ఓటు ద్వారా మేము కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను, ఎంపీలను మేము ఎన్నుకుంటాం. వారు మా రిప్రజెంటేటివ్గా మా అవసరాలని తీర్చేదానికి ఈ ఎంప్లాయీస్తో కోఆర్డినేట్ చేసి మాకు కావాల్సినవన్నీ అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత నాయకులు. మా దౌర్భాగ్యం ఏంటంటే మా నెల్లూరు రూరల్ నాయకులకి లేవు. వాళ్ళు పైకి మాట్లాడేది వేరే, లోపల మాట్లాడేది వేరే. వీళ్ళు దండుకొని పంచుకునేదానికి ఎవరైతే బాగుంటారో, టాలెంట్ ఉంటుందో, దండుకునేదానికి పంచుకునేదానికి టాలెంట్ ఎవరు ఉంటుందో వాళ్ళని నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళని వాడుకుంటారు. ఈ మేడంకు ముందు ఒక ఆవిడ జాహ్నవీ మేడం అని ఉన్నారు. ఆ జాహ్నవీ మేడం ఐఏఎస్, డైరెక్ట్ ఐఏఎస్, 3 నెలలు ఎందుకు పంపించాల్సి వచ్చిందో తెలియదు. ఈవిడ ఎందుకు వచ్చారో తెలియదు, ఈవిడ ఏం చేస్తున్నారో తెలియదు. ఈ మేడం యొక్క ఈ హరిత గారికి నాకు సంబంధం లేదు, ఆవిడ ఎవరో లేదు, ఆవిడ మీద నాకు కోపం లేదు, ద్వేషం లేదు. దిస్ ఈజ్ ఆల్ ప్రొఫెషనల్ మీటింగ్, ఆ ప్రొఫెషనల్ ప్రెస్ మీట్, పర్సనల్ అజెండా ఏమీ లేదు. ఆవిడ మీద మాకు గౌరవం ఉంది, పర్సనల్గా సీటుగా కమిషన్గా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్గా ఆవిడంటే మాకు గౌరవం ఉంటుంది ఖచ్చితంగా. కానీ కమిషనర్ సీట్లో కూర్చొని తప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తాం. నిన్నటికి నిన్న జరిగిన తప్పు, ఎలక్షన్ కోడ్ ఉంది. నిన్న 13వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి కూడా 10వ తారీఖు అందరికీ రివ్యూ మీటింగ్ అటెండ్ అవ్వమని మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్కి సర్క్యులర్ పంపింది. 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఆ సమయంలో ఎంప్లాయీస్ని ఓటు హక్కు వినియోగించుకోకుండా వాళ్ళకి మీటింగులు పెట్టి హరాస్ చేసే హక్కు ఈ కమిషనర్ సీట్కి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, మీకు ఏదన్నా స్పెషల్ జీవో కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి జీవో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీవో కానీ లేకపోతే మీరు కొత్త జీవోలు ఏమన్నా క్రియేట్ చేశారా కౌన్సిల్స్, మన కౌన్సిల్ని పెట్టుకొని ఏ విధంగా మీరు ఎంప్లాయీస్ని మానసిక క్షోభకి గురి చేయగలరు, మీకు ఏ అధికారం ఉంది? అదృష్టవశాత్తు మన కలెక్టర్ గారు చక్రధర్ బాబు గారు ఇది ఆయన దృష్టికి వెళ్ళి ఆయన ఈ మీటింగ్ ఆపమని చెప్పడం వల్ల ఈ మీటింగ్ ఆగిందే, కానీ లేకపోతే మున్సిపల్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ అందరు మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన ఎంప్లాయీస్ ఓటు హక్కు హరించేదానికి నువ్వు చేసిన ఈ కుట్రని ఎలా చూడాలా, మిమ్మల్ని ఎలా క్షమించాలా? ఇదండి 13/3/2023 మేడం గారు రివ్యూ మీటింగ్కి జారీ చేసిన సర్క్యులర్. తర్వాత మేడం గారు కలెక్టర్ గారు ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఎలక్షన్ కారణంగా రద్దు చేశారట. 10వ తారీఖు మేడంకి తెలియదా ఎలక్షన్స్ ఉన్నాయని? హడావిడిగా మీటింగ్ రద్దు చేశారు. సంతోషం. పాయింట్ నెంబర్ 1, ఇది ఫస్ట్ తప్పు. కండక్టింగ్ ఆఫ్ మీటింగ్, హరాసింగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్. కలెక్టర్ గారి ఇంటర్ఫియరెన్స్తో మీటింగ్ ఆగిపోయింది. 2వది, నిన్న ఎలక్షన్ డ్యూటీలో ఖాజా మొహిద్దీన్, షేక్ ఖాజా మొహిద్దీన్ అని మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ కావల్ అతను డ్యూటీ చేస్తున్నారంట. నాకు వచ్చిన ఇన్ఫర్మేషనే, మీడియా ద్వారా నేను అడుగుతున్నాను కమిషనర్ గారిని ఇది మీరు చేశారా లేదా, ఆర్డీఓ గారిని కూడా కనుక్కోండి, ఈవిడ చేశారా లేదా. అతను డ్యూటీ చేస్తూ ఆరోగ్యం బాగలేక కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకునేదానికి కూడా ప్రయత్నించారంట. అమ్మా, నాకు ఆరోగ్యం బాగలేదు తల్లి, నేను హాస్పిటల్లో చూపించుకోవాలంటే అతన్ని దుర్భాషలాడి డ్యూటీ చేసుకోమని చెప్పి ఎట్టంటే అటు తిట్టి
అతను ఈవిడికి భయపడి డ్యూటీ చేస్తా ఉంటే కళ్ళు తిరిగి పడిపోయాడంట. అది చూసిన కమిషనర్ గారు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి స్లోగా కారులో ఎక్కి వెళ్ళిపోతూ ఆర్డీఓ గారికి ఫోన్ చేసి అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. ఆర్డీఓ గారు ఇమీడియట్గా స్పందించి మన అంబులెన్స్ పిలిపించి మన పెద్ద హాస్పిటల్కి తీసుకొస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడి నుంచి బొల్లినేనికి షిఫ్ట్ చేసిన తర్వాత ఆయన చనిపోయారు. ఒక ఎంప్లాయీ బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, నేను విధి నిర్వహించలేను, నాకు లీవ్ కావాలా అన్నప్పుడు ఎందుకు ప్రతిదాన్ని నెగిటివ్గా చూసే యాటిట్యూడ్ పెంచుకున్నారు మీరు? వై ఆర్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? అతను చెప్పేది నిజమని ఒక్కసారి మీ యాటిట్యూడ్ పక్కన పెట్టి అతను చెప్పేది నిజమని అతన్ని హాస్పిటల్కి పంపించుంటే అతను ఈరోజు బతుకుండే అవకాశం ఉంది కదా, ఎంతో కొంత అవకాశం ఉంది కదా. ఈ పాపం మీరు ఎందుకు చుట్టుకోవాలా? ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు టేక్ కేర్ చేయాలా? దట్ ఈస్ యువర్ సెకండ్ మిస్టేక్. దీని మీద ఎంక్వైరీ చేసి ఇది నిజమా కాదా తేల్చండి. సెకండ్ పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్, మేడం గారు నెల్లూరు ఆర్డీఓగా పనిచేశారు 2018-19 సంవత్సరాల్లో అంట. నాకు వస్తూ ఉన్నాయి కాల్స్, మీరు అడగండి సార్, అడగండి సార్, అడగండి సార్ అని. ఆవిడ ఆర్డీఓగా పనిచేసినప్పుడు నెల్లూరులో చదువుకొని నిరుద్యోగులుగా ఉండే ఎడ్యుకేటెడ్ పిల్లలు, నిరుద్యోగులుగా ఉండేవాళ్ళు ఆర్డీఓ ఆఫీస్ బయట విలేజ్ నుంచి అన్ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ వస్తే వాళ్ళకి ఏదైనా అర్జీలు రాయాల్సి ఉంటే వీళ్ళు వాళ్ళ అర్జీలు రాసి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకునేవాళ్ళు. స్వయం ఉపాధి కల్పించుకొని అక్కడ కూర్చొని వచ్చిన వారికి హెల్ప్ చేస్తా, వాళ్ళ అర్జీలు వాళ్ళు తయారు చేసి డిపార్ట్మెంట్కి అందజేసేదానికి వాళ్ళ సైడ్ వాళ్ళ వంతు వాళ్ళు సర్వీసెస్ అందించి ఫార్మర్స్ ఇచ్చిన 10 రూపాయలు 20 రూపాయలు తీసుకునేవాళ్ళని మొత్తాన్ని అక్కడి నుంచి వెకేట్ చేయించారట. ఇది నిజమా కాదా? ఐ వాంట్ ఎన్క్వైరీ ఆన్ దిస్. మేడం, వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకొని రోజుకి 500-600 సంపాదించుకునే వాళ్ళ పొట్ట కొట్టే అధికారం ఆర్డీఓ గారికి ఉంటుందా? హరితా గారు అప్పుడు ఆర్డీఓ గారుగా ఉన్నారు. సో హరితా గారు ఆర్డీఓ గారు ఉంటే ఆవిడకి స్పెషల్ పవర్స్ ఏమైనా ఉంటాయా? హరితా గారు కమిషనర్గా ఉంటే మీటింగులు కండక్ట్ చేసేదానికి ఆవిడకి మాత్రమే స్పెషల్ పవర్స్ ఉంటాయి ఎలక్షన్ రోజు? అమ్మ హరిత గారు, మీ మీద మాకు పర్సనల్గా ఏం లేదు, వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ యువర్ చైర్ రెస్పాన్సిబిలిటీ. మీ చైర్ రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్గా పర్ఫామ్ చేయలేకపోతే, ఇలా పర్ఫార్మెన్స్ చేయలేని వాళ్ళు మా నెల్లూరు అభివృద్ధిలో మీరు పాలు పంచుకునేదానికి మేము ఒప్పుకోము. వీ డోంట్ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్. మాకు వచ్చే ఎంప్లాయీస్ ద బెస్ట్ అయి ఉండాలా? జాహ్నవి గారు వచ్చారు, వచ్చిన 3 నెలలకే పంపించేశారు. ఏంది కర్మ? మాకు మంచి ఎంప్లాయీస్ మాకు ఉంచరా? దండుకొని పంచుకునేవాళ్ళు కావాలన్నా? లోకల్లో ఉండే ఎమ్మెల్యేలతో పంచుకునేవాళ్ళు కావాలన్నా? మాకు వద్దు. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరేది ఒకటే, జగనన్న ప్రతి ఎంప్లాయీస్కి, ప్రతి ఎంప్లాయీ పబ్లిక్ సర్వీస్లో ఉండే ప్రతి ఎంప్లాయీకి రేటింగ్స్ పెట్టండి, ఎమ్మెల్యేలకు కూడా పెట్టండి రేటింగ్స్. ఒక అప్లికేషన్ చేసి వాళ్ళ దగ్గర ఏదైనా పనికి పోతే ఆ పనికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చి ఆ పని పూర్తయిన తర్వాత వాళ్ళు ఆ పర్టికులర్ ఎవరైతే గ్రీవెన్స్ కోసం పోయారో ఆ గ్రీవెన్స్ వాళ్ళని ఫోన్ చేసి రేటింగ్ అడిగేటట్టు పెట్టండి. 5 out of 5 1, 2, 3 వీడేమన్నా లంచం అడిగాడా, వీడేమన్నా ఇబ్బంది పెట్టాడా, వీడేమన్నా ఎక్కువ రోజులు తిప్పుకున్నాడా? ఒక సమస్య 10 రోజుల కన్నా 20 రోజుల కన్నా ఎక్కువ అయిపోతే దానికి డెడ్ లైన్ పెట్టండి. ఇట్ షుడ్ బి ఎక్స్కలేటెడ్ టు సీఎం ఆఫీస్ అని పెట్టండి. అప్పుడు భయం ఉంటుంది, నా సమస్య 4 ఏళ్ళ నుంచి ఆగిపోయింది, ఎన్నిసార్లు 100 సార్లు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగి దానికి సొల్యూషన్ ఇవ్వలేదు. హైకోర్టుకు పోయినా వీళ్ళకి భయం లేదు, కంటెంప్ట్ అయినా వీళ్ళకి భయం లేదు, ఏదైనా వీళ్ళకి భయం లేదు. మంచి రేటింగ్స్ ఉండే వాళ్ళే మా ఊర్లో ఎంప్లాయీస్గా ఉండాలా? అప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది. వాళ్ళకి రేటింగ్స్ లేకపోతే వాళ్ళ జీతాలు సొగాటి కట్ చేయండి, పనికిరాని వాళ్ళు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ 3 విషయాల్ని, మీటింగ్ ఒకటి, అతను చనిపోయాలి లీవ్ అడిగితే ఇవ్వలేదు, ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగ్గా స్వయం ఉపాధి కల్పించుకునేదానికి అగ్రిమెంట్ డాక్యుమెంట్లు రాసేవాళ్ళని, అర్జీలు రాసేవాళ్ళని, రిప్రజెంటేషన్స్ రాసేవాళ్ళని తీసేసింది ఈ మేడం ఆర్డీఓగా ఉన్నప్పుడు. ఆవిడకి ఏ అధికారంతో తీసేసింది? వాళ్ళ ఉపాధిని హరించే అధికారాలు ఈవిడికి ఎవరిచ్చున్నారు? మాకు తెలిసినంతవరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంది. రేపటి నుంచి ప్రెస్ మీట్స్లో ఆ అవినీతులను ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాము. ఇంకా ఎవరికన్నా ఎంప్లాయీస్కి కానీ, మున్సిపల్ ఆఫీస్లో మంచి ఎంప్లాయీస్కి కానీ, పబ్లిక్ కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ ఏదన్నా మున్సిపల్ ఆఫీస్ ద్వారా ఇబ్బందులు జరిగితే
ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి, వాటన్నింటినీ కూడా ప్రస్తావిస్తాం.